అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మార్నింగ్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు ఎగ్ వంకాయ పులుసు చూపించబోతున్నానండి. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఈ ఎగ్ కర్రీ చపాతీల్లోకైనా దేంట్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. ముందుగా ఎగ్స్ తీసుకోవాలండి. ఎగ్స్ తీసుకొని అందులోకి వాటర్ అనేది వేసేసుకోవాలి. ఎగ్స్ మురిగేంత వరకు వాటర్ వేసేసుకొని, ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, ఎగ్ పెంక్ అనేది ఈజీగా రావటానికి మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఉడికించుకుంటే మనకి ఆ పెంక్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. అలాగే ఎగ్స్ కూడా మనకి పగలకుండా గట్టా నీట్గా వస్తుంది అన్నమాట. కొంచెం చాలా ఈజీగా వచ్చేస్తుంది నీట్గా. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టుకోవాలండి. ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఎగ్స్ అనేవి మనం ఒక 15 మినిట్స్ ఉడికిస్తే 10 to 15 మినిట్స్లోనే ఎగ్ అనేది ఉడికిపోతుందండి. మరి ఎక్కువ ఉడికిస్తే ఎగ్ అనేది గట్టిపడిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ అనేవి వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేసుకుంటాం వల్ల ఏంటంటే పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే నేను తీసుకున్న 4 ఆనియన్స్ని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నానండి. ఇందులోకి ఇలా పచ్చిమిర్చిని గుత్తులుగా కట్ చేసుకొని వేసుకోవాలండి, ఒక 5 పచ్చిమిర్చి. అలాగే సాల్ట్ వేసానండి ఆనియన్ త్వరగా మగ్గటానికి. ఇలా మగ్గాక ఆనియన్ని ఇందులోకి ఒక 3 టమాటోస్ వేసుకోవాలండి. 3 మీడియం సైజ్ టమాటోస్ని కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే వంకాయ ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 7 వంకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి. ఇలా మగ్గాక మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిపోయాక ఇందులోకి తగినంత కారం అలాగే చిటికెడు పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, అందులో గుజ్జులా తీసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ చింతపండు రసం వేసుకున్నాను. అలాగే 2 కప్స్ వాటర్ అనేది యాడ్ చేశానండి. ఇలా యాడ్ చేస్తే మనకి పులుసు గ్రేవీ అనేది చాలా బాగుంటుంది థిక్గా. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నా పచ్చగా బాగోదండి, ఇలా థిక్గా అయితే బాగుంటుంది పులుసు అనేది. ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మరిగించుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీగా ఎగ్ పులుసు రెడీ అయిపోయింది వంకాయతో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం లక్కీ మార్నింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.